ఓయూ ఆర్ట్స్ కాలేజీలోని న్యూ సెమినార్ హాల్లో ఓయూ విద్యార్థి నాయకుడు విద్యార్థి జనసమితి నేత శివరాం ముద్రాజ సంతాప సభ ఐక్య విద్యార్థి సంఘం నాయకులు నిర్వహించారు. గత 15 రోజుల క్రితం కల్వకుర్తి సమీపంలో జరిగిన కారు యాక్సిడెంట్ లో శివరాం అకాల మరణం చెందారు. ఈ సమావేశానికి విద్యార్థి జనసమితి ఓయూ అధ్యక్షుడు బాబు మహాజన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రవీందర్, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రొఫెసర్ జయశంకర్, మానవ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీశైల రెడ్డి, యువజన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం పాషాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఓయూ విద్యార్థి నాయకుడు శివరాం అకాల మరణం చెందడం బాధాకరం, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా ఆయన పాత్ర చాలా క్రియాశీలం. ఓయూ విద్యార్థి నాయకుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి కల్వకుర్తి ప్రాంతానికి చెందినటువంటి శివరాం ముదిరాజు సంతాప సభ ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో జరుగుతూ ఉన్నది. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. శివరాం ముదిరాజు ఏదైతే విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు, తెలంగాణ రాష్ట్రం కోసం కేసుల పాలు జైళ్ల పాలు అయ్యాడు, ఆయన హఠాత్తుగా కారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది, శివరాం ముదిరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఏదైతే విద్యార్థి ఉద్యమంలో ఆయన కలలు కన్నటువంటి ఆయన కళలన్నీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులుగా మేమందరం కూడా ఆయన కళలు నిజం చేస్తాం, ఆయన ఆశయాలను సాధిస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శివరాం ముదిరాజు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో సంతాప సభ జరుగుతూ ఉంది.